హలో అండి వెల్కమ్ టు సంధ్య స్పెషల్స్ ఇవాళ మీరు చూస్తున్న రెసిపీ ప్రాన్స్ దమ్ బిర్యానీ సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా సో ముందుగా నేనైతే ప్రాన్స్ని ఆయించుకొని ఉంచుకున్నానండి కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఆయించేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోద్ది సో ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ హీట్ అవనివ్వండి సో ఇలా హీట్ అయిన తర్వాత ఇందులో ప్రాన్స్ అన్నీ ఫ్రై చేసేసుకుందాము సో చూస్తున్నారు కదా నేనైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు దీంట్లో ఉన్న పచ్చివాసన అదంతా రిమూవ్ అయిపోతుంది సో చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి సపరేట్గా తీసేసుకున్నాను ఇలా చేసుకుంటే ఈ రొయ్యలు అన్నవి విరగకుండా ఉంటాయండి మనం బిర్యానీలో వేసుకున్నప్పుడు ప్రాన్స్ అన్నీ తీసేసుకొని బౌల్లో సెపరేట్గా పెట్టేసుకోండి సో నెక్స్ట్ ప్రాసెస్లో స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను నేను ప్రాన్స్ వేపిన ఆయిల్ ఉంటుంది కదండి అదే వేసేసాను మళ్ళీ సో ఇందులో ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవి వేసుకున్నానండి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను చూసారు కదా సో ఇవి కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై అవనావండి అయిన తర్వాత ఇందులోనే ప్రాన్స్ వేసేయండి ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి సో తర్వాత రైస్ యాడ్ చేసుకున్నాను నేనైతే టూ కప్స్ రైస్ వేసుకున్నాను రైస్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి ఒక త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇందులో గరం మసాలా పౌడర్ నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను ఇంకా స్పైసీనెస్ కోసం ఎక్కువ కావాలంటే కనుక మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసేసుకున్నాను నేనైతే ఫైవ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి టూ కప్స్ తీసుకున్నానని చెప్పాను కదా దాని ప్రకారంగా ఫైవ్ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను సో రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను సో తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది కొద్దిగా కొత్తిమీర సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసి సో చూసారు కదా బా రైస్ కూడా బాయిల్ అవుతుంది సో ఇలా బాయిల్ అయినప్పుడు కరెక్ట్గా మూత పెట్టేసుకోండి కుక్కర్ మీద సో మూత చూస్తే చూసారు కదా చాలా బాగుంది అసలు చాలా బాగా వచ్చింది సో బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను నేను సో చూశారు కదా ప్రాన్స్ అని ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇందులో ఎగ్స్ బాయిల్ చేసుకునే ఎగ్స్తో పాటు తింటే చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది సో తప్పకుండా మీరు ట్రై చేయండి రెసిపీని సో గార్నిష్ కోసం నేను ఆనియన్స్ ఇలా అరేంజ్ చేశాను లైట్గా కొత్తిమీర ఇలా సన్నగా చాప్ చేసుకోండి బాగా చాప్ చేసుకొని ఇలా అరేంజ్ చేసుకోండి చాలా బాగుంటుంది సేమ్ మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి చాలా బాగుంటుంది సూపర్ ఎమ్మీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి